హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ప్రధాని నరేంద్ర మోదీ అయితే మనకు అమౌంట్ విడుదల తేదీని ఖరారు చేసినట్టుగా ఇప్పుడిప్పుడే వివరాలు ఇస్తే రావడం జరిగింది అయితే అందరూ అనుకున్న తేదీ విధంగా ఎరవేదీనా వేస్తున్నారా లేదా ఒకవేళ వాయిదా పడితే ఏ రోజుకి ఖచ్చితంగా వేస్తారు అనే వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే వివరాలు ఏంటంటే మీకు తెలుస్తాయి అమౌంట్ రాకపోతే ఏం చేయాలి కొత్త వారికి అప్లికేషన్ ప్రాసెస్ ఇంకేమైనా గడువు పెరిగించారా లేదా అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్లెక్ అయితే చేసి ఉంచుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వివరాలు ఏంటంటే చూద్దాం నరేంద్ర మోదీ గారైతే కొత్త సంవత్సరం కానుకగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విధంగా రైతులు గుడ్ న్యూస్ చెప్పనున్నారు పీఎం కిసాన్ పదవి ఇన్స్టాల్మెంట్ కొత్త ఏడాదిలో జనవరి ఒకటిన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రధానమంత్రి విడుదల చేస్తున్నట్లుగా మనకైతే వివరాలు అయితే వస్తున్నాయి ఇప్పటికీ దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది అయితే మొత్తంగా రైతులకు ఇన్స్టాల్మెంట్ కింద ఇరవై రెండు వేల కోట్లు విడుదల చేయనున్నారు స్వాతంత్రం తర్వాత రైతుల అకౌంట్లకు నేరుగా డబ్బులు డిపాజిట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఇదే కావడం విశేషం ఈ స్కీమ్ కింద ఇప్పటికీ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న పదకొండు కోట్ల మంది రైతులకు గాను ఒకటి పాయింట్ ఆరు ఒకటి లక్షల కోట్లను ఈ విధంగా ప్రభుత్వం అయితే విడుదల చేసింది పిఎం కిసాన్ యోజనకు సంబంధించి వారిని వివరాలు చూసినట్లయితే ఈ సందర్భంగానే ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ ఉత్పత్తి సంస్థలకు కూడా ఈక్విటీ గ్రాంట్లను విడుదల చేసినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా సరే ప్రధానమంత్రి అందించబోయే పదిహేను వేల అమౌంట్ అనేది మనకైతే కాస్త వాయిదా పడిందని చెప్పుకోవాలి అయితే ఈ అమౌంట్ జనవరిలో మనకు వస్తుంది అది కూడా జనవరి ఒక తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే వస్తుంది ఎవరైనా సరే ఇంకా అప్లోడ్ చేసుకొని వారు ఉన్నట్లయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే అప్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా మీ ఖాతాలో వేయడం జరుగుతుంది అయితే అందరూ తెలిసిన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అయితే ఉంటుంది అందులో అప్లోడ్ చేసుకొని ఇంకా గడువు అయితే పొడిగించడం కూడా జరిగింది సో చూసాను కదా పిఎం కిసాన్ అనేది మరి డిసెంబర్లో అయితే అమౌంట్ రాదు గుర్తుపెట్టుకోండి ఇరవై ఏదైనా వస్తుందని అని అనుకున్నా కానీ వాయిదా వేసేశారు అయితే చూద్దాం మరి ఇంకే నిర్ణయం తీసుకుంటారని తెలియాల్సి ఉంది ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకొని అప్డేట్ వచ్చినట్లయితే మీకు వెంటనే తెలియజేస్తుంటాను